Friends, welcome to Easy Spoken English and Grammar. ఈ వీడియోలో మనం ఇట్స్ టైమ్ టు అనే దానిని మనం మన నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగిస్తామో నేర్చుకుందాము. ఇట్స్ టైమ్ టు అనే దానిని మన నిత్య జీవితంలో ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఒక పని చేయడానికి సమయం అయింది అని చెప్పే సందర్భంలో ఇట్స్ టైమ్ టు అనే దానిని మనము ఉపయోగించి వాక్యాన్ని తయారు చేస్తాం. అయితే ఇక్కడ ఉదాహరణకి కాలేజ్కి వెళ్ళే సమయమైంది, తినడానికి సమయమైంది, పడుకోవడానికి సమయమైంది, ఇలా ఏదో ఒక పని చేయడానికి సమయమైంది అని చెప్పేటప్పుడు మనం ఇట్స్ టైమ్తో స్టార్ట్ చేసి వాక్యాన్ని ప్రారంభిస్తాం. అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇట్స్ టైమ్ టు గో అంటే వెళ్ళే సమయమైంది. ఇట్స్ టైమ్ టు స్టార్ట్ అంటే ప్రారంభించే సమయమైంది. ఇక్కడ ఇట్స్ టైమ్ టు వాడిన తర్వాత మనము V1 వెర్బ్ని ఉపయోగించాలి, అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని మనము ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఇట్స్ టైమ్ టు గో అంటే వెళ్ళే సమయమైంది. ఇక్కడ మనం ఎక్స్ట్రా వర్డ్స్ రాసుకోవచ్చు. ఇట్స్ టైమ్ టు గో టు భద్రాచలం అంటే భద్రాచలం వెళ్ళే సమయమైంది. ఇట్స్ టైమ్ టు గో టు మార్కెట్, మార్కెట్కు వెళ్ళే సమయమైంది. ఇంకా మనం అదనంగా యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ టైమ్ టు గో టు మార్కెట్ బై ద వెజిటేబుల్స్, వెజిటేబుల్ కొనడానికి మార్కెట్కి వెళ్ళే సమయం అయింది. ఈ విధంగా మనము ఇట్స్ టైమ్ టు స్టార్ట్ ఇట్స్ టైమ్ అనే దానితో వాక్యాన్ని ప్రారంభిస్తాము. ఇట్స్ టైమ్ టు స్టార్ట్ ప్రారంభించే సమయమైంది. ఇట్స్ టైమ్ టు ఈట్ తినే సమయమైంది. ఇట్స్ టైమ్ టు స్లీప్ పడుకునే సమయమైంది. ఇట్స్ టైమ్ టు మీట్ దెమ్ వారిని కలిసే సమయం అయింది. ఇట్స్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్ పరీక్షలకు సిద్ధమయ్యే సమయమైంది. ఇట్స్ టైమ్ టు చేంజ్ మారాల్సిన సమయమైంది. ఇట్స్ టైమ్ టు గో టు కాలేజ్ కాలేజ్కి వెళ్ళే సమయమైంది. ఇట్స్ టైమ్ టు టేక్ డిన్నర్ రాత్రి భోజనం చేసే సమయమైంది. ఇట్స్ టైమ్ టు క్లోజ్ ద షాప్ క్లోజ్ చేసే సమయమైంది. ఇట్స్ టైమ్ టు గో టు హైదరాబాదు వెళ్ళే సమయమైంది. ఇట్స్ టైమ్ టు స్టార్ట్ ద ఎగ్జామ్ స్టార్ట్ చేసే సమయమైంది. ఇట్స్ టైమ్ టు క్లోజ్ ద స్కూల్స్ అంటే స్కూల్స్ క్లోజ్ చేసే సమయమైంది. ఇట్స్ టైమ్ టు ఓపెన్ ద స్కూల్స్ అంటే స్కూల్స్ ఓపెన్ చేసే సమయమైంది. ఈ విధంగా ఇట్స్ టైమ్ టు అనే దానిని ఉపయోగించి మనం అనేక రకాలుగా మనము ఈ వాక్యాలు నిత్య జీవితంలో ఉపయోగిస్తుంటాం. ఇది ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్స్ టైమ్ టు అనే దాన్ని ఉపయోగించి మనము సందర్భానుసారంగా మనం కనుక వాడినట్లయితే మనము ఇట్స్ టైమ్ టు అనే దాన్ని మనం పర్ఫెక్ట్గా ఉపయోగించిన వాళ్ళం అవుతాం. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,